రాజధాని పేరుతో వైసీపీ నేతలు విశాఖలో భూ కబ్జాలకు తెరలేపారని సింహాచలం భూములు విజయనగరం మాన్సర్ ట్రస్ట్ భూములను సీఎం జగన్ కబ్జా చేయాలని చూస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని గాలి కొదిలేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు భజన చేస్తున్నారని విమర్శించారు. విశాఖ విజయఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో 80 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. 5 ఏళ్ల క్రితం అమరావతికి చేకొట్టిన జగన్ ఇప్పుడెందుకు రాజధానిని మారుస్తున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. అమరావతి రైతులకు తెలుగు శక్తి తరపున పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని కేంద్ర పెద్దలను కోరుతామన్నారు. 5 సంవత్సరాల క్రితం రాజధాని అమరావతి జైకొట్టి ఈ రోజు ఎందుకు మాట మార్చేవో తెలియదు, ఎందుకు మడ తిప్పేవో తెలియన ఒక ఉన్మాదం చెబుతున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, 5 కోట్ల ప్రజలు, ఈ ముఖ్యమంత్రి తన స్వార్థానికి రాష్ట్రాన్ని బలిపోసి చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి దాసం అయిపోయాడు అంటే ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తగలబడిపోతున్నా సరే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ భయం చేసుకుంటున్నాడు, కేవలం కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాడు. ఈరోజు సింహాచలం అది అశోక్ గజపతిని తొలగించారంటే ఎంత దుర్మార్గం. సర్వపల్లవి స్వామి ఏం చేస్తావు అడుగుతాను, హిందూ సాంప్రదాయాన్ని మంట కనిపిస్తుంటే మాట్లాడి అని అడుగుతున్నాను, ఏ భయం అని అడుగుతున్నాను. నేను ఒకటే కోరుతున్నాను, నేను ఇటీవలే డీజీపీని కలిశాను, కేకే రాజపైన. ఈరోజు విశాఖ పోలీసు రక్షణ లేదు, ప్రజలకు కాదు. చేతనైతే విశాఖ పోలీసులకి రక్షణ కల్పించండి ఈ రౌడీ నాయకుల నుంచి.